మాచవరం మండలంలోని మోర్సంపాడు గ్రామంలో ఈ నెల 21న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ విషయంలో టీడీపీ వైసీపీ వారి మధ్య గత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 3 గంటల పాటు రాళ్లను సీసాలను ఒకరిపై ఒకరు విరుచుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కట్ట ఆనంద్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టి గ్రామంలో జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయగా పెడుగురాళ్ల రూరల్ సీఐ సుబ్బారావు, గురజాల డీఎస్పీ ప్రసాద్ తమతో పాటు సుమారు 50 మంది ప్రత్యేక బలగాలతో మోర్జంపాడు గ్రామంలో చేరుకుని పోలీసు పికెటింగ్ నిర్వహించారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన 31 మందిపై, టీడీపీకి చెందిన 25 మందిపై సెక్షన్ 324 కేసు నమోదు చేసినట్లు, గ్రామంలో మరికొన్ని రోజులు పోలీస్ పికెటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి సీఐ వెంకట్రావు, పెడుగురాళ్ల బెల్లంకొండ ఎస్ఐలు నారాయణ స్వామి, జై కుమార్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. వీడియో కూడా అందుకని వీడియో బాగా సార్ సార్ గురజాల డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతున్నారు. కొద్దిగా చెప్పలు జరిగింది ఫోటోలో మాలన పోయి సార్ వీడియో కాల్ చేయాలి. నంద్యాలలో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏళ్లలో మటుకు నంద్యాల గెలిచిందని ప్రతిసారి వాళ్ళు అయితే చేసుకోవచ్చు. మేమేదన్నా చిన్నది చేసుకుంటున్నా గానీ ఇలా చేస్తున్నారు. గతంలో కూడా అరుగుల మీద కూర్చున్న ఆడవాళ్ళ మీద కూడా కుంకాలు చల్లారు, అన్ని చేశారు. మరి వినాయకుడు పండగ రోజు కూడా బాంబులు పేల్చి అరుగుల మీద కూర్చొని వాకిళ్లలో కూర్చుంటే పేల్చి ఆడవాళ్ళ మీద ఎత్తి కాలింది. అవన్నీ వాళ్ళకు చూపించాం, కానిస్టేబుల్కి కానీ పోలీసులకు కానీ చూపించాం. ఆ ఏం చేస్తారులేమ్మా, ఓర్చుకోండి, 2 బకెట్లు పెట్టి కడుక్కోండి ఇలా చెప్పారు. పసుపు రంగు ఎత్తే గోడల నిండా, అసలు ఆడవాళ్ళ మీద వేయటమేంది,
ఆడవాళ్ళ మీద కూడా కుంకాలు చల్లారు. ఏందని మేము పోలీసులకు చూపెట్టి ఏముందిలమ్మా రెండు బకెట్లు పెట్టి కడుక్కోండి అమ్మా ఎందుకులేమ్మా గోళన వాళ్ళకల్లే మాట్లాడుతున్నారు. అసలు మాకల్లే మాట్లాడలేదు. అసలు మమ్మల్ని పట్టించుకో నిన్న చిన్న ఒక్కదానికే ఇట్ట చేశారు. అసలు మేము బతకాలా బతకవద్దా? రాత్రి ఏం జరగలేదండి. ఊరికి మాట్లాడుకుంటున్నారు కావాలనుకున్నారు. అంతంతలకు వాళ్ళే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. కర్రలు రాళ్ళు సీసాలు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. ఎవరో టీడీపీ కార్యకర్తలు ఎవరన్నా జీవీఆర్ అనే సోదరి అవన్నీ మాకు అసలు తెలియదు. ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుని బ్యానర్ గురించి మాట్లాడుతున్నారు కావాలని మేము పోయినాం. పోయేటప్పుడు బాధిస్తున్నారు అక్కడ ఏముంది ఇంక అసలు మేమే వట్టి శాతలు పోయినాం. మా ఊరికి మాటలు సొంత అనుకున్నాం కానీ ఇట్ట వాళ్ళంతా ప్లాన్ ప్రకారం వచ్చారని మాకైతే తెలియదు. ఏదో మన పిల్లగాళ్ళు పోయారని మేము వెళ్ళాము. పోయేటప్పుడు కల్లా వాళ్ళు ఏమంటే ఇంక అసలుకి కర్రలు తీసుకోవటము సీసాలు ఇసిరేయటము అల్ల కొల్లాలని చేసి అసలు అక్కడ మనుషులు ఏమన్నా ఉండటానికి లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళని పంపించి కావించారు. ఇంకా ఏం చేస్తాం మేము వెళ్ళకొచ్చును. అసలుకి ఏంది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో? అసలుకి ఈ ప్రజలేంది ఎరపతనే శ్రీనివాసం అనుకోండి మొత్తం నడిపెత్తుండో. ఈ మా ఊర్లోనేమో ఈడు జీఆర్ ఎవరో వాడి పేరు మాకు పూర్తిగా తెలియదు వాడు చేస్తుండు. అసలు మేము ఉండాలా పోవాలా? అసలుకి రాత్రి మాచవరం మండలం మొద్యంపాడు అనే గ్రామంలో గ్రామస్తులు రెండు గ్రూపులుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే విషయంలో ఘర్షణ పడి రాళ్ళు రూపుకున్నారు. దీని గురించి ఒక ఐదుగురు ఆరుగురికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. దీని మీద ఇరు వర్గాలు రిపోర్ట్ ఇచ్చుకునే కేసులు రిజిస్టర్ చేసి తదుపరి చర్యలు చేపడతాం. అదేవిధంగా ప్రస్తుతం గ్రామంలో కొంచెం పికెటింగ్ పనులు వాళ్ళు కట్టిన దాన్ని పికెట్ అంటే ఒక వర్గం వాళ్ళు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకునే విషయం దగ్గర వివాదం ఎవరన్నా అదుపులో తీసుకోవాలి అదుపులో తీసుకోవాలి.